తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో శుక్రవారం పేదరికంపై గెలుపు మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఈ సందర్భంగా పెద్దాపురం ఎంపీడీఓ వసంత మాధవి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, గతంలో మంజూరు లేకుండా నాటికి ఇల్లు నిర్మించుకున్న పేదలకు 50,000 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మిశ్రా మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. వచ్చే జనవరిలో 4వ విడతలో మిగిలినవి అందజేయడం జరుగుతుందని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో ఆదరణ 3వ విడత పథకం ద్వారా 1652 మందికి 10.96 కోట్ల రూపాయల యూనిట్లు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సూర్బాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, జెడ్పీటీసీ శివనాగరాజు, ఎంపీపీ గూడల రమేష్, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కూడా ఎప్పటికప్పుడు 3వ విడత, మనం 1 విడత ఇచ్చే 2 విడత అంటే 10 రోజులకు ఒకసారి ఉన్నాయని కూడా క్లియర్ చేస్తున్నాం. బ్యాంకులు యాక్సెప్ట్ చేయించడం, డబ్బులు ఇచ్చేయడం మనం చేయడం. దాని కారణం చంద్రబాబు నాయుడు గారి పై నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ తొందరగా కావాలి, పేదలకు అందించాలి అని చెప్పి మన కార్యక్రమాలన్నీ కూడా బాగా ఇచ్చి కిందకు పంపించి ఇమీడియట్ గా అందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఇలా కార్యక్రమాలు ఇచ్చి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 3వ విడతగా మనం ఇవాళ నియోజకవర్గం లెవెల్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గాలు తీసుకుంటే మనకి ఇవాళ ఎస్సీ నిధులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినారు చట్టబద్ధం చేసి ఎస్సీ వర్గాలకు అందరికీ కూడా డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి లోన్ సౌకర్యాలు కల్పించడం, కార్డులు కూడా ఇవ్వటం, విదేశాలు పిల్లలు చదివించడం, ఎడ్యుకేషన్ కి మనకు పెద్ద ఎందుకంటే మీరు మేమందరం ఒక కుటుంబం లాగా ఉన్నాము. మీకు ఇంట్లో కూడా ఏమైనా ఇష్యూ ఉంటే మీరు అవతల మనిషితో మాట్లాడరా, మీరు అడగరా. అదే విధంగా ఇక్కడ కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా ఇష్యూ ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకుందండి. మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమ్మీడియట్ గా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మీ అందరికీ రజిలి కూడా రజిగలకు కమాండ్ అడిగారు, అది కూడా ఇస్తాను సార్.